గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు 2,07,39 కరోనా కేసుల కొత్త గరిష్టం, మహమ్మారి విలయతాండవం. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 1,38 మంది మృతి. సరికొత్త హాట్స్పాట్లుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అమెరికా 34 రోజుల రికార్డును 10 రోజుల్లోనే దాటేసిన భారత్. మోడీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీలు నిలిపివేత. 10 రాష్ట్రాల్లో ఆందోళనకరం. వైద్య ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 25% పడకల పెంపు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు. 80% మందిలో లక్షణాలు లేవు. రాష్ట్రంలో కొత్తగా 3,307 కోవిడ్ కేసులు, మరో 8 మంది మృతి. 10th పరీక్షల రద్దు. ఇంటర్ ప్రథమ విద్యార్థులు ప్రమోట్. 2 సంవత్సరానికి వాయిదా. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదు. ఇక పగబట్టి 6 మట్టుబెట్టి. కుమార్తెకు అన్యాయం జరిగిందనే కక్షతో దారుణ హత్యలు. మృతుల్లో 6 నెలలు, 4 ఏళ్ల చిన్నారులు. విశాఖ జిల్లాలో తెల్లారే ఏరులైపారిన రక్తం. విద్యుత్ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ఉత్తర్వులు. ఆంధ్రజ్యోతి. 10 పరీక్షల రద్దు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా. కరోనా తీవ్రత తగ్గాక సాధ్యమైతే వీరికి నిర్వహణ. ఇంటర్ ద్వితీయ పరీక్షలు వాయిదా. జూన్ మొదటి వారంలో సమీక్షించి నిర్ణయం. కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పరీక్షలు లేకుండానే 1 నుంచి 9 విద్యార్థులు పై తరగతులకు. మాజీ మంత్రి చందులాల్ మూర్తి కరోనాతో 3 రోజులుగా చికిత్స. ఇక సొంతోళ్లకు. హైదరాబాద్ నుంచి తరలి వెళ్తున్న వలస కూలీలు రైళ్లలో రోజుకు 250, లారీల్లో 300 నుంచి 500 మంది. కరోనా 2వ దశ, లాక్డౌన్తో పయనం. ఎంతైనా ఇస్తాం, బెడ్ కావాలి. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ రోగుల తరపు వారి ప్రదక్షిణలో 5 నుంచి 10 లక్షలైనా ఇస్తామని పైరవీలు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పడకలు ఫుల్. కొన్ని చోట్ల 50 నుంచి 60 మంది దాకా వెయిటింగ్ లిస్టులో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం అందుబాటులో ఉన్న బెడ్లు. మళ్లీ ఆంక్షలు. బార్లు మూసివేత. థియేటర్ల సీట్లలో సగమే. కరోనా కట్టడికి ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు. కరోనా లక్షణాలు తక్కువగా ఉంటే చేర్చుకోవద్దు ప్రైవేట్ ఆసుపత్రులకు, రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సూచన. ప్రైవేట్లో ఆక్సిజన్ని వృధా అరికట్టాలన్న సీఎస్ సోమేష్ కుమార్. 2 లక్షల కేసులు దేశంలో తొలిసారి భారీగా. వైరస్తో 1,38 అక్టోబర్ 3 తర్వాత అత్యధికం. మహారాష్ట్రలో 58,000, యూపీలో 20,000. మొత్తం కేసుల్లో 80% మరణాలు. 82% 10 రాష్ట్రాల్లోనే. 10 మున్సిపల్ ఎన్నికలు. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు కూడా. ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే మున్సిపల్ ఎన్నికలు. అక్రమ నిర్మాణాలను కూల్చేయండి. యజమానులతో ఖర్చుతో నేలమొట్టం. లేని పక్షంలో అధికారులపై చర్యలు. జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు. నమస్తే తెలంగాణ. 10 పరీక్షలు రద్దు. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా. ఫస్ట్ ఇయర్లో అందరూ పాస్. ఎంసెట్లో ఇంటర్ 25% వెయిటేజీ ఉండదు. సర్కారు నిర్ణయం. వరుసగా 2వ ఏడాది దెబ్బకొట్టిన కరోనా కుదుటపడ్డ తర్వాతే సెకండ్ పరీక్షలు. సర్క్యులర్ జారీ చేసిన చిత్రారామచంద్రన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల హర్షం. 5 ఏండ్ల ఆరోగ్య రికార్డు. చిన్నారుల ఆరోగ్యతనంపై ప్రభుత్వం శ్రద్ధ. ఇక బస్తీమే సవాల్. పొర సమరానికి నోటిఫికేషన్ విడుదల. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా. అతిగా వాడద్దు. అవసరం లేకుండా రెమ్డెసివిర్ వద్దు. వైరస్ లోడ్ ఎక్కువ ఉంటేనే, అది కూడా వైద్యులు సూచిస్తేనే. లేదంటే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు. రెమ్డెసివిర్ ఔషధం సంజీవుని కాదు, కరోనాకు అది ఒకటే మందు కాదంటున్న నిపుణులు. సాగర్ ఉప ఎన్నిక ప్రచారం పరిసమాప్తం. మోగబోయిన మైకులు. అందరి దృష్టి పోలింగ్ పైనే. నవ తెలంగాణ. రైతు గుడారాలకు నిప్పు. అమాంతంగా ఎగిసిపడ్డ అగ్నికేళ్లు. రైతుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం. బీజేపీ శ్రేణుల హస్తం ఉందంటారు రైతు నేతలు. ఇక ఆర్థికం అధోగతి. మోడీ సర్కార్ వద్ద లేని సరైన ప్రణాళిక. మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి పలు రంగాలపై ప్రభావం చూపే ప్రమాదం. ఆర్థిక నిపుణుల హెచ్చరిక. ఇక మినీ పోరు. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు నోటిఫికేషన్. మన తెలంగాణ. 10th ఎగ్జామ్స్ రద్దు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు క్యాన్సిల్. సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా. స్వాగతించిన తల్లిదండ్రులు, టీచర్లు, అధ్యాపకులు. బెడ్ల సంఖ్య పెంచండి. కరోనా కేసులు ఇంకా పెరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వ్యాక్సినేషన్ని వేగవంతం. ఆక్సిజన్ వృధా వరకెట్టేలాగా చర్యలు. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. ఇక రాష్ట్రంలో విజృంభణ. కొత్తగా 3,307 మందికి వైరస్, 8 మంది మృతి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో. సాగర తీరంపై రక్తపు మరక. కిరాతకుడై కుమార్తెకు అన్యాయం జరిగిందనే పగతో 6 నరికివేత. మృతుల్లో 6 నెలలు, 4 ఏళ్ల చిన్నారులు కూడా. ఇక కాలయ యముడై విశాఖలో తల్లి, తండ్రి, తమ్ముడి హత్య. ఆపై పొగ తీవ్రతకు నిందితుడి మరణం. 2,07,39 24 గంటల్లో భారీగా నమోదైన కేసులు. అమెరికా 34 రోజుల రికార్డును 10 రోజుల్లోనే అధిగమించిన భారత్. ఫోన్ చేస్తే 3 గంటల్లో పడకలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించండి. ఆక్సిజన్ సరఫరా కొరత రానియద్దు. కోవిడ్పై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేసులు 5,086. 6 నెలల తర్వాత ఇదే గరిష్టం. మరణాలు 14. రోజు 6 లక్షల టీకాలే లక్ష్యం. అవసరమైతే కేంద్రానికి మళ్లీ లేఖ రాస్తానన్న సీఎం జగన్. ఇక రేపే పోలింగ్. తిరుపతి ఉప ఎన్నికల్లో ముగిసిన ప్రచారం. గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న మంత్రులు. టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు పర్యటన. సత్తా చాటేందుకు బీజేపీ, కాంగ్రెస్ తహతహా. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దు. అభ్యర్థి తరఫున ఏజెంట్గా కూడా ఉండకూడదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఆదేశాలు. ఇక టెండర్ వేయండి ప్లీజ్. టెండర్లు వేయాలని గుత్తేదారులకు R&B అభ్యర్థన. 2,205 కోట్ల పనులకు అంతంత మాత్రమే స్పందన. ఆంధ్రజ్యోతి. కరోనా కల్లోలం. అన్నింటికీ ఎదురుచూపులే. బడిలో భయం భయం.
టెస్ట్ నుంచి చికిత్స దాకా ప్రజలకు చొక్కలే. ఇక పాఠశాలలపై వైరస్ పంజా. కేరు, శానిటైజేషన్, మంచి ఆహారం ప్రతి ఆసుపత్రిలో ఈ మూడు ఉండాలి. ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్ ఇవ్వాలంటూ సీఎం జగన్ ఆదేశాలు. ఇక వణికిస్తున్న కేసులు 24 గంటల్లో 5086 మందికి, ఒక్కరోజులోనే 14 మంది మృతి, 31,000 దాటిన యాక్టివ్ కేసులు. చిత్తూరు జిల్లాలో అదే ఉధృతి. మారణ హోమం. 6 బలి తీసుకున్న పాత పగ ఒక్కొక్కరిని నరుగుతూ పోయిన ఉన్మాదం. మృతుల్లో 6 నెలల చిన్నారి, 23 ఏళ్ల వృద్ధుడు. కుమార్తెతో వివాహేతర సంబంధంపై కక్ష. ఊరి వదిలిపోయినా చల్లారని పగ. ఇక నెత్తుటి మడుగులో ఎన్ఆర్ఐ కుటుంబం. కుటుంబంలో 4 మృతివాత. విశాఖలో మరో దారుణం. పెద్ద కుమారుడు తప్ప అందరి బట్టలు రక్తసిక్తం. అతడే చంపినట్లు అనుమానం. తగలబెట్టిన ఎత్తంలో రేగిన పొగకు ఊపిరాడక తాను చనిపోయినట్టు సందేహం. ఇక మీ ఓటుతోనే భవిత, 2 నెలల్లో ఏం జరిగిందో నెమరేసుకోండి. పావులా ఇచ్చి 30 లాగేస్తున్నారు. వీసీలకు తీరని నిర్ణయం చేశారు. సీఎం వర్గానికి 500 నామినేటెడ్ పదవులు. తిరుపతి ఎన్నికల్లో అక్రమాలు జరిగితే వెంటనే కబురు చేయాలంటూ చంద్రబాబు విజ్ఞప్తి. ఇక తిరుపతి ప్రచారం సమాప్తం. జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్. రఘురామ వాద్యానికి సిబిఐ కోర్టు ఓకే. 22న విచారణకు వచ్చే అవకాశం. ప్రజాశక్తి. కరోనా 2 లక్షలు కేసులు. ఆందోళనకరంగా వైరస్ వ్యాప్తి. ప్రకృతి విపత్తుగా పరిగణించాలన్న ధాకరే. తక్షణమే కదలాలని కేంద్రానికి సిపిఎం డిమాండ్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథలు. కరోనా విలయతాండవం గురించినటువంటి వార్తలే పతా శీర్షికలు కనిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా. అమెరికాలో మనం ఎప్పుడు కూడా అమెరికాలో చాలా భారీగా కేసులు నమోదునేది గత 1 ఇయర్గా చెప్పుకుంటూ ఉన్నాం. అమెరికాలో 1 లక్ష కేసుల నుంచి 2 లక్షల కేసులు రావడానికి 34 రోజుల సమయం పడితే, ఇండియాలో 1 లక్ష నుంచి 2 లక్షలకి జమ చేయడానికి కేవలం 10 రోజుల వ్యవధి పట్టింది. ఈ 2 లక్షలు మళ్ళీ 3 లక్షల దాకా వెళ్తుందా, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో కొద్దిగా కేసుల సంఖ్య తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది 4-5 రోజులుగా. బట్ మిగతా రాష్ట్రాల్లో పెరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఢిల్లీ కానీ, అట్లా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడు కొంచెం అదుపులో ఉన్నట్టు కనపడుతున్నా కూడా తెలంగాణలో 3,000 దాటింది. ఆంధ్రప్రదేశ్లో 5,000 దాటుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రోజువారీ కేసులు ఇవి పెరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో బెడ్ల కొరత అంటూ వస్తున్నట్టు